అండ్ ఇప్పుడు ఇప్పుడు జబర్దస్త్ అయిపోయిన తర్వాత సార్ మళ్ళీ మీరు ఏదన్నా ఇలా కామెడీ షో ద్వారా కంబ్యాక్ ఇద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఓన్లీ ఫిలిమ్స్ అలా ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే నేను ఇంకా కామెడీ షోస్కి వెళ్ళనండి. ఏం చేద్దానంటే నేను విడితే ఈ ఫిలిం డేట్స్కి అడ్డం వచ్చేస్తుంది, లేకపోతే నేను వెళ్ళి జబర్దస్తి చేద్దాం సరదాగా. మళ్ళీ ఇప్పుడు 1 to 15 డేట్లు ఏమిటండి అని అడుగుతారు ఏ సినిమాకైనా. 1 to 15 ఆ మధ్యలో 5th, 6th, 7th జబర్దస్త్ ఉందండి. సారీ అండి, అయితే మీ గురించి మీ పక్కన ఉన్న విలన్ మార్చలేం కదా, వద్దులేండి వేరే వాళ్ళని తీసుకుంటాం అనేస్తున్నారు. సినిమాలు పోతున్నాయి, ఇక కామెడీ షో ఆల్రెడీ చేసేసి బయటకు వచ్చాను కాబట్టి ఇంకా దాని గురించి ఆలోచించట్లేదు. బట్ నాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది, ఎప్పుడైనా షూటింగ్ లేకుండా ఖాళీగా ఉంటే వాళ్ళు కానీ పిలిస్తే ఎవరు మిగతా టీంలు వాళ్ళు నన్ను అడుగుతుంటారు, డాడీ మా దాంట్లో ఒక స్కిట్ చేద్దరికి ఎంత రండి అంటే ఓకే వెళ్ళండి ఎంజాయ్ వెళ్తాను చేస్తాను. అది వదులుకోను, ఏం చేద్దానంటే దాని నుంచే నేను ప్రజలకు పరిచయం అయిన కాబట్టి ఆ షోని మాత్రం వదులుకోను. బట్ ఫుల్ ప్లెజ్డ్గా చేయలేను ఏ కామెడీ షో కూడా, చేస్తే సినిమాలకి ఆటంకం వస్తుంది. సో ఎప్పుడు అందరినీ మీరు నవ్విస్తూ ఉంటారు కదా, మీరు ఒకసారి పాట పాడితే మేము చూడాలను పాట ఊరికే సరదాగా. నేను సింగర్ని కాదమ్మా, అయితే సింగర్ని కాదని అంటాను కానీ డోరు లేని తలుపులు ఉన్న బాత్రూమ్కి కాపాడేది పాట ఒకటి. ఒక దానికి లాక్ లేదనుకోండి అక్కడేదో పాడుకోవడం తప్ప నేను సింగర్ని కాదమ్మా. అదే ఒక 2 లైన్స్ పాడొచ్చు కదా సార్ సరదాగా. ఇప్పుడు మీ సింగరా కాదని కాదు, మీరు పాట పాడితేనే చాలామంది ఓ శేషి గారు పాట పాడుతున్నారని చూస్తారు, కానీ సింగర్ పాట పాడుతున్నారని చూడరు కదా. అవునా, నేను జబర్దస్త్లో పాడేసానమ్మా చాలా పాటలు సార్. ఇప్పుడు సార్ పాటల మీద నాకు అంత ఇది లేదమ్మా, ఎందుకంటే ఇప్పుడు మాదంతా ఓల్డ్ స్టైలు, ఇప్పుడంతా న్యూ స్టైలు. ఇప్పుడు పాటలు ఏమిటంటే ఏముంటాయో ఆ చరణాలు ఏమిటో ఆ పల్లవులు ఏమిటో కూడా అర్థమవుతుంది. సత్తే గొడవలేదు సత్తే గోలలేదు అంటే ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది. పూర్వ పాటలు అంటే ఒక తీదను, ఆ పదాలకి ఒక భావం ఉండేది, దానికి ఒక మంచి అర్థం ఉండేది. ఇప్పుడు ఏం పాడుకుందామన్నా గుర్తు రావట్లేదు. టక్మన్ 10 పాటలు చెప్పండి మీరు అంటే మనం చెప్పలేము, అప్పుడు తీసుకుంటే ప్రతి పాట చెప్పచ్చు. అంచేతను ప్రజెంట్ ట్రెండ్ మీద నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో ఓకే, ఈ క్వారంటైన్లో అండ్ నార్మల్ లైఫ్కి, క్వారంటైన్ లైఫ్కి మీలో మీరు ఏమైనా నెక్స్ట్ అంటే ఈ క్వారంటైన్ అయిపోయాక ఇలా మార్చుకోవాలి, ఇలా ఇలా నా లైఫ్లో కొన్ని కొన్ని చేంజెస్ చేసుకోవాలి అని మీరేమైనా రికగ్నైజ్ చేసింది ఏమైనా ఉందా? అంటే అప్పటికిప్పటికి మిస్ అయిపోతున్నవి ఉందండి. ఇలాంటి ఎఫెక్ట్లు ప్రతి మనిషికి వస్తాయి ఎప్పటికైనా అనుకున్నప్పుడు మనిషి జాగ్రత్త పడటం ముందు నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చూడండి, నాకు షూటింగ్ లేవు 45 రోజులు పెట్టి, టింగ్ టింగ్ లేవు, మొత్తం ఖాళీ బ్యాంకులు, ఈఎంఐలైనా అవన్నీ ఇవన్నీ కట్ అయిపోయి, ఇప్పుడు ఎర్నింగ్ లేదు, ఏం చేయాలి అమ్మా ఆయన ఇప్పుడు ఎలాగా అని ఆలోచించుకుంటూ కూర్చోవాలి. ఇక ఇలాంటి ఎఫెక్ట్లు ఏమైనా వస్తాయని ముందు జాగ్రత్త చర్యగా ప్రతి మనిషి ఒక 2-3 నెలలు ఏదైనా విపత్తు వచ్చినా కూడా మనం బతకడానికి వీలుగా ఉండేలాగా కొంత స్టే చేసుకోవాలి, ఆ జాగ్రత్తలు తీసుకోవాలని నాకు దీనివల్ల అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలని కప్పుకుని డబ్బులు లేవు, షూటింగ్ లేవు, ఏమి లేవు, ఒరే ఒక 5000 ఉంటే పంపించరా, నా జేబులో డబ్బులు లేవు అని వేరే ఫ్రెండ్కి ఫోన్ చేయవలసి వస్తుంది. అది పరిస్థితి. మీ దగ్గర డబ్బులు లేవండి కొంచెం నమ్మడం కష్టమే సార్. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలనేది ఓకే, బట్ మీ దగ్గర శేషి గారి దగ్గర డబ్బులు లేవండి కింద కామెంట్లు ఇంకా అన్నీ అవే. ఇప్పుడు ఉంటాయి, ఒక 1.5 లేకో 2 లేకో బ్యాంకులో ఉంచేవనుకోండి, మరి ఈఎంఐలు ఎవడు కడతాడు? ఇప్పుడు షూటింగ్లు జరుగుతూ ఉన్నాయి, ఆ బ్యాలెన్స్ అలా ఉంది కదా, ఇది వస్తూ ఉంటుంది, జమ అవుతూ ఉంటుంది, తరుగుదల ఉండదు, అది పోయింది, ఇది లేదు, ఇన్కమ్ లేదు, మరి ఏం చేయాలి? ఇప్పుడు ఒక 5 లక్షలు బ్యాంకులో ఉన్నవాడైనా ఇన్ని రోజులు గ్యాప్ వచ్చేస్తే వాడు చేతులు ఎత్తి చప్పట్లు కొట్టడమే, అదంతా ఇన్స్టాల్మెంట్లో పోతుంది. ఇప్పుడు ఎవరు ఆపుతారు? మోడీ ఇచ్చారు మారిటోరియం అని ఏదో పెట్టాడు, కానీ వాళ్ళు చప్పుడు చేయకుండా వాడి దగ్గర ఉంది కదా లాగ్ అని లాగేస్తున్నారు బ్యాంకు వాళ్ళు. హౌస్ లోను, కారు లోను, బజాజ్ లోన్స్, ఆ లోన్స్, ఈ లోన్స్ మొత్తం అన్నీ కట్ అయిపోయి హౌస్ రెంట్లు ఇవన్నీ వెళ్ళిపోతే మొత్తం ఖాళీ అయిపోతుంది కదా, బియ్యం డబ్బా ఖాళీ అయిపోతుంది, మళ్ళీ బియ్యం బస్తా తెచ్చుకోవాలి డబ్బులు ఇవి. అదమ్మా అంటే ఉండదంటే నేను అంత గొప్పగా సంపాదించలేదు, ఇప్పటికీ ఇంకా స్టిల్ ఐఎమ్ రెంట్ హౌస్. అదేందండి, నేను ఓన్ హౌస్లో ఉండి బయట 4 కార్లు ఉండి మీరు లోపలికి వచ్చారనుకోండి, అప్పుడు నేను ఆ మాట అంటే తప్పు, స్టిల్ ఐఎమ్ ఎర్నింగ్, బట్ భయంకరమైన ఎర్నింగ్ మాత్రం కాదు.